మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ప్రతి టెండర్ రింగ్ అయింది, ప్రతి టెండర్ రింగ్ అయింది అనే వాస్తవం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సరే, రివర్స్ టెండరింగ్ ఏమయ్యా, 411 రూపాయలు వేసిన టెండరు 320 గంట వస్తుంది రివర్స్ టెండరింగ్లో. 411 రూపాయలు హయ్యెస్ట్ రేటు, 411 రూపాయలు 320 రూపాయలకు వచ్చేస్తుందా? ఈరోజు నేను అడుగుతున్నాను, అంటే ఆల్మోస్ట్ 40% ఏమో తగ్గింది, 38% రివర్స్ టెండరింగ్లో 38% తిరుమలలో తగ్గించిన రికార్డు మోయించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తున్నా. 38% తగ్గించారు రివర్స్ టెండరింగ్లో, పోలవరంలో మాత్రం 0.1, ఇంకొక పెద్ద ప్రాజెక్టులో 0.2, ఇంకొక డబ్బులు వచ్చే ప్రాజెక్టులో 0.3, కానీ తిరుమలలో మాత్రం 30%లో 28% మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత రివర్స్ టెండరింగ్లో తగ్గించేస్తారు. ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈరోజు నేను ఒక 10 రూపాయలు లేదా ₹100 నేను ఒకటి కోట్ చేస్తాను దేనికి, ఈ సెల్ ఫోన్కి. అయ్యా నేను 100 రూపాయలు సప్లై చేస్తానని, రివర్స్ టెండరింగ్లో నేను 60 రూపాయలకి సప్లై చేస్తానని నేను ఇస్తే ఎలా నమ్ముతారు, ఎలా నమ్ముతారు? 411 కోట్ చేసినోడు రివర్స్ టెండరింగ్లో 320 ఎట్ వస్తుంది అనే విషయం మీరందరూ గమనించండి. ఎందుకంటే నాణ్యత లేని నెయ్యి, కల్తీ నెయ్యి సప్లై చేశారు కాబట్టే ఈ రేట్ వేసుకున్నారని కూడా నేను మనవి చేస్తాను. వీళ్ళకి అనుగుణంగా వీళ్ళకి సహాయం చేసేదానికి 1500 కిలోమీటర్ల నుంచి కూడా తీసుకురావచ్చనే టెండర్ని టెండర్లో మార్చి ఎక్కడెక్కడో ఉండే డైరీలతో టెండర్ అయిపించి మోసం చేస్తారా? వైష్ణవి డైరీ నుంచి డిండిగల్ వెళ్ళి డిండిగల్ నుంచి తిరుమలకు సప్లై చేస్తారా? చెవుల పూర్ణ వాడికి చెప్పుకోండి, మీరు దొంగలు కాదని, మీరు దొంగలే. సరే, అది కూడా పక్కన పెడతాం, అది కూడా పక్కన పెడతాం. ఏమా, 2019 నుంచి 23 వరకు, అంటే ఈరోజు లాస్ట్ రేట్ వచ్చి మా రేటు 389, 294 ఎప్పుడు, 2008 నుంచి 12, 2020 సంవత్సరంలో 294 రూపాయలకి నెయ్యి సరఫరా చేయించున్నారు. ఎలా సాధ్యమో నేను అడుగుతున్నాను, ఎలా సాధ్యం? 294 రూపాయల 10 పైసలు కేజీ నెయ్యి తిరుమలకు సప్లై చేశారంటే దీన్ని నమ్మాలా నమ్మొద్దా? అసలు ఏం జరిగింది తిరుమలలో అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. సరే, 324 నెక్స్ట్ రేటు, 21 392, మళ్ళీ 329, మళ్ళీ 468. మాకు అసలు అర్థమే కావటం లే, ఇంత వేరియేషను ఈ ప్రైజెస్లో ఎలా ఉంటుంది? ఇంత వేరియేషన్ గ్రీ ప్రైజెస్లో ఎలా ఉంటుంది? మేము అనేది ఒకటే, మీరు 1500 కిలోమీటర్ల నిబంధన పెట్టిన తర్వాత 24 లక్షల 4000 కేజీలు మీరు సప్లై చేయించారు అంటే టెండర్ నిబంధనలు మార్చిన తర్వాత ఈ విధంగా దోపిడీ జరిగిందనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. డోజీ కంపెనీ, డోజీ అదేందో, అది వెరీ వెరైటీగా ఉంది డోజీ అంట, శ్రీనివాస పరాగ్ డైరీ, కుర్పారం డైరీ, 351 410, ఎవడికి తోసిన వాడికి రేటు, ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళకి, ఎవరు డబ్బులు లంచం ఇస్తామంటే టెండర్ వాళ్ళకి, రోజుకొక సప్లయరు, రోజుకొక కంపెనీ, ఏ ఒక స్టాండర్డ్ ఉండదా? జనరల్గా గీ సప్లయర్ అనేది భారతదేశంలో ఒక 10-12 కంపెనీలు ఉంటాయి, మంచి కంపెనీలు, స్టాండర్డ్ ఉండే కంపెనీలు. ఎవరు వీళ్ళంతా?
అసలు 291 రూపాయికి నెయ్యి రేటు సప్లై చేశారంటే ఒక్కసారి 294 రూపాయల 10 పైసలకి మీరు నెయ్యి కొన్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కసారి ప్రజలను ఆలోచించమంట. కల్తీ జరిగిందా లేదా? 294 రూపాయల 10 పైసలకి ఎవరైనా 1 కేజీ నెయ్యి ఇయ్యగలుగుతారా? నాణ్యమైన నెయ్యి. ఇవన్నీ కల్తీలే జరిగినాయి, అన్ని రింగ్ అయ్యారు, అందరు కలిసి టెండర్ వేసుకున్నారు, డబ్బులు పంచుకున్నారనే విషయం ఈరోజు మీ అందరి ముందరికి సాక్ష్యాలు డేట్లతో కూడా పెట్టారు. ఇంకొకటి, ఇంకొక విషయం ఏమయ్యా, తిరుపతిలో ఉంటే దిండిగల్కి పోయి తిరుమలకి సప్లై చేస్తారా అంటే మేము కనుక్కోలేమనుకున్నారా, పట్టుకోలేమనుకున్నారా? నేను ఒకటే చెప్తున్నా, ఇది రాజకీయానికి మేము చేయటం కాదు. నో 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 పాలిటిక్స్ ఇన్ తిరుమల, వద్దు, ఇక్కడ రాజకీయం వద్దు. జరిగిన తప్పు ఎలా సరిదిద్దుకోవాలి? ఇంకా మళ్ళీ ఎవరే ముఖ్యమంత్రి అయినా సరే, ఒక 40 ఏళ్ళ తర్వాత ఎవరు వచ్చినా సరే, పదే అనే విషయం తిరుమలలో యథావిధంగా అన్ని జరగాల్సిందే, స్వామివారికి జరగాల్సిన పనులన్నీ పక్కా పకడ్బందీగా జరగాల్సిందే అనే విషయం మనం బాధ్యత మన మీద ఉందా లేదా అని నడుస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది బయట పెట్టడం తప్ప, పెట్టకూడదా, మడిసి జోబిలో పెట్టుకోవాలా, వదిలేయాలా? మేము తినటం లేదు కదా, సామెగా తినేది మాకెందుకులే, అయ్యా మా పని మేము చూసుకుంటామని మేము అనుకుంటే ఆయన కొట్టే దెబ్బలకి తట్టుకోలేమని కూడా నేను మనవి చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు వద్దు, వద్దు. తప్పు జరిగిందని ఒప్పుకోండి, పాపం చేశానని ఒప్పుకోండి. అక్కడికి వచ్చి చంపలు మీద కొట్టి స్వామి క్షమించండి, మేము చేసిన పాపాలు క్షమించండి అని మీరు వేడి పోయి అక్కడ పోయి ఆ స్వామిని బతిమలాడుకోండి, మేబీ ఆ స్వామి మిమ్మల్ని కరుణిస్తాడని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.